one last please. రాజుగారు తనకు మాలిన ధర్మం పనికిరాదని చెప్పి అంటారు కదా, మీరు మరి దాన్ని ఎందుకు పాటించలేదు ఈ సినిమా విషయానికి? ఏదండి మరి సంస్కృతంలో అడిగితే అర్థం కాలేదు, తెలుగులో అడిగింది. అంటే తనకు మాలిన ధర్మం పనికిరాదు అంటారు కదా, అంటే మనకు లాభం చేకూర్చడమే ముఖ్యంగా చూసుకోవాలని చెప్పి అంటారు కదా, మీరు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఆల్రెడీ మీరు చెప్పారు కానీ అది ఎందుకు పాటించలేదని చెప్పి. ఆల్రెడీ మీరు తమిళ ఇందాక అన్నారు, మీరు తమిళంలో నేను ఆల్రెడీ అమ్మేశానని చెప్పి సేఫ్ జోన్లో ఉండడం వల్ల ఇటువంటి సాహసమైన నిర్ణయం తీసుకున్నారా? సేఫ్ జోన్ అని ఎవరు చెప్పారు? మీకు ఏమైనా అకౌంట్ సబ్మిట్ చేశాను నేను. సేఫ్ జోన్ అనేది మీకు తెలియదు కదా, ఇంటర్నల్ కాదండి. ఇప్పుడు నేను కొంచెం అన్ని యాంగిల్స్ ఆలోచిస్తాను, వన్ సైడ్గా కాకుండా అన్ని యాంగిల్స్ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాను. ఆ నిర్ణయాలు ఇప్పుడు నా డెసిషన్స్ ఇంటర్నల్, నా ఆఫీస్లో కూడా చాలామందికి నచ్చవు, బట్ నేను ప్రిపేర్ అవుతే నిర్ణయం తీసుకొని ముందుకెళ్తాను అంతే. సార్, భాష మీద పట్టుండడం సినిమా మేకింగ్కి సంబంధించి చాలా ముఖ్యమైన విషయం. ఈ విషయంలో మీరు ఎటువంటి పాపం మూర్తి గారు బోర్ కొట్టింది వెళ్ళిపోతున్నాం, కన్క్లూడ్ చేస్తామండి. సార్ ఫైనల్ క్వశ్చన్ సార్, మీరు అన్నట్టు ఫ్యామిలీ ఆడియన్స్ కాబట్టి ఫ్యామిలీ సినిమా తీశారు, సంక్రాంతికి రిలీజ్ చేశారు, అది మీకు ఎప్పటి నుంచి తెలిసిన ఫార్ములా. అది పక్కన పెడితే రీసెంట్గా రెండు ట్రైలర్స్ వచ్చాయి, మీరు ఎక్కడైనా ఆలోచించారా అంటే రెండు ట్రైలర్స్ ఎఫెక్ట్స్ సినిమా ఎలా ఉండబోతుందో అనే ఉద్దేశంతో? నేను ఇందాకే వారసుడు గురించి అడిగితే చెప్పాను కదా, ట్రైలర్లతో సినిమాలు డిసైడ్ కావమ్మా. ట్రైలర్లు అనేది జస్ట్ ట్రైలర్స్, సినిమా అనేది 2.5 hours, 2 hours, 40 minutes ఎంగేజ్ చేయడం. దేనికి ట్రైలర్లతో మన సినిమాని డిసైడ్ చేస్తామా? ఏ సినిమా అని చేయలేం. పోతే దే ఆర్ స్టార్స్, మనకు బాలకృష్ణ గారు స్టార్, చిరంజీవి గారు ఇప్పుడు ఇక్కడ స్టార్, వాళ్ళ సినిమాల్ని నేను చూసుకోవాలి కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నాను. సార్ ట్రైలర్స్ తోటే బిజినెస్ డిసైడ్ అవుతున్నాయి కదండి. లాస్ట్ క్వశ్చన్ శ్రీకాంత్ గారు, ట్రైలర్స్ తోటే బిజినెస్లు డిసైడ్ అవుతున్నాయి కదా డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఇప్పుడు లేవమ్మా, ట్రైలర్లతో బిజినెస్ అయ్యే రోజులు పోయాయి. అంత ఓన్ రిలీజ్ చేసుకోవాలి లేదా క్రేజీ సినిమాలు ముందే అమ్ముకోవాలి. నా ట్రైలర్ చూసి కొనలేదు కదా తమిళ, ఆయన ఎప్పుడో కొనుక్కున్నాడు. సార్ శ్రీకాంత్ గారు, మీకు వారసుడు టైటిల్ బాగా కలిసి వచ్చింది, ఇంతకుముందు వారసుడులో మీరే ఉన్నారు, ఇప్పుడు ఈ సంక్రాంతి వారసుడులో మీరే ఉన్నారు, సో ఏంటి వారసుడులో కలిసి రావడం? వారసుడు టైటిల్ బాగా కలిసి వచ్చింది నాకు. అప్పట్లో నాగార్జున గారితో వారసుడు చేశాను, మళ్ళీ వారసుడు, ఇప్పుడు హ్యాపీ. అంటే నాకేంటి, ఒకటే హ్యాపీ ఏంటంటే ఇది తమిళ్ ఫస్ట్ టైం నేను చేస్తున్నాను, తమిళ్లో చెప్పాము, బట్ రాజుగారితో ఫస్ట్ టైం అండ్ వంశీపట్టి పెద్ద ఫస్ట్ టైం, దిస్ ఇస్ ద హ్యాపీ నాకు. ఒక బిగ్ బ్యానర్లో, ఎందుకంటే రాజుగారి గురించి నేను ఒకటే, ఆయన ఏది మాట్లాడినా చిన్న కాంట్రవర్సీ వస్తూ ఉంటుంది, అది మన మనందరికి తెలిసింది అది. కానీ ఆయన సినిమా 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 అది ఒకటే ఆలోచిస్తారు ఆయన, ఎందుకంటే లేకపోతే ఇంత ఇన్ని సినిమాలు ఎందుకు చేస్తారు, ఎంతమంది బతుకుతున్నారు, ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు, ఎంతమంది థియేటర్స్ కానీ ఈ కానీ అనేది మాత్రం నాకు ఒక్కడికి నేను డీప్గా ఆలోచించిన తర్వాత సినిమా కూడా ఎక్కడ కాంప్రమైజ్, ఇట్లాగ చేయాలి ఇలాగ చేయాలి ఉండదు. డైరెక్టర్ ఏం చెప్తే ఏం కావాలంటే అది ఖర్చు పెట్టేసేసి, ఎందుకంటే సినిమా అనేది ఇస్ ద ప్యాషన్ ఆయనకి. ఆయన ఈరోజు నిజంగా రెండు పెద్ద సినిమాలు, ఒక పక్కన శంకర్ది రామ్ చరణ్ దాంట్లో కూడా నేను చేస్తున్నా, ప్లస్ ఈ సినిమా, రెండు పెద్ద సినిమాలు ఎలా, నేను ఒకరోజు రాజు ఏంటి సార్ ఏంటది ఏ దిల్లుందో నీకు ఎంత, అంటే ఎంత ధైర్యం అది ఈ సినిమాలు చేయాలంటే, అంటే ఒకటి నమ్ముకున్నావు నాకు సినిమా తప్పితే వేరే దేశే లేదు, నాకు సినిమానే సినిమా అంటూ అనేది నిజంగా ఎంతమంది బతుకుతున్నారు, ఎంతమందికి వర్క్ జరుగుతుంది, ఎంతమందికి చేస్తున్నారు ఈరోజు మాలా ఆర్టిస్టులు కూడా అంతే కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సినిమాలో దిల్రాజు గారు 4-5 సినిమాలు చేస్తే మాకు ఉంటుందనే ఒక ఉద్దేశం ఉంటుంది కదా, ఒకవేళ కొత్త కొత్త వాళ్ళు వస్తుంటారు పోతూ ఉంటారు, బట్ కష్టమో నష్టమో ఏదైనా సరే ఇక్కడే చేసుకుంటూ వెళ్ళడం అనేది నాకు ఆ రోజు చెప్పిన తర్వాత ఇదే ఎవరు ఎన్ని అనుకున్నా ఎంత కాంట్రవర్సీ వచ్చినా నేను సినిమానే నాకు లైఫ్ అని చెప్పడం అనేది అదొకటి హ్యాపీ. ఇందాక వారసుడు గురించి అంటున్నారు కాబట్టి వారసుడు అనేది నాకు సెంటిమెంట్గా ఇది కూడా వర్కౌట్ అవుతుంది, 100% వర్కౌట్ అయిపోయింది ఆల్రెడీ అక్కడ, బట్ 14 కదా ఇక్కడ చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఆల్రెడీ చిరంజీవి గారితో నాకు వర్కౌట్ అయింది, ఆల్రెడీ బాలకృష్ణ గారితో వర్కౌట్ అయింది, ఇది కూడా వర్కౌట్ అవుతుందని కోరుకుందాం. సూపర్, వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మా ఆడియన్స్కి కావాల్సింది బీ పాజిటివ్, నో నెగటివ్స్ ప్లీజ్. ఒక రిలీజ్ డేట్ అండ్ ఒక మంచి సినిమానే ఆడియన్స్కి కావాలి. సో 14th ఇట్ ఈస్ సంక్రాంతి, వారసుడు వచ్చేస్తున్నాడు థియేటర్స్లోకి. ఈ సంక్రాంతి మాత్రం ఆడియన్స్కి నిజంగా పండగే అని చెప్పాలి.
సమయం తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి గంట మీద ఒత్తాలి.